తెలంగాణ ప్రభుత్వం రైతులకు 100 రూపాయలు రుణమాఫీ చేయడాన్ని హర్షిస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులు బీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం రంగా థియేటర్ చౌరస్తలో ఈ కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు రైతు నాయకులు మాట్లాడారు. రైతు కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. రైతు బంధు, రైతు బీమా, సంక్షేమ పథకాలతో పాటు 100 రూపాయలు రుణమాఫీ చేయడం చాలా ఆనందదాయకంగా ఉందన్నారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేయడం, సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులు ఈ ప్రభుత్వం అందజేస్తుందన్నారు. దేశంలో మరెక్కడ లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దని పలువురు కొనియాడారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మరొక్కసారి అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి రైతు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు, మహిళ రైతులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మన ప్రయత్న ముఖ్యమంత్రి వర్యులు నిన్న 100 రూపాయలు ఉన్న రైతు రుణమాఫీని చేసినందుకు గాను ఈరోజు మేము ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. దాదాపుగా రైతులు 9 సంవత్సరాలు ఉన్న పెండింగ్ 100 రూపాయలు అన్నింటిని కూడా ఒక్కదమ్గా 1,18,000 కోట్ల రూపాయలని మాఫీ చేయడం జరిగింది. రైతులు వాళ్ళు ఎంతో ఆనందంలో ఉన్నారు ఇవాళ, ఎందుకంటే రైతు నమ్ముకున్న రైతునే నా ముందుకు తీసుకుపోయే నాయకుడు ఎప్పటికైనా నిలబడటానికి ఒక నిదర్శనం. ముఖ్యమంత్రి గారు వచ్చిన కాడి నుంచి కూడా రైతులకి ఏం కావాలనేది ప్రతి విషయంలో కూడా రైతు బంధు కానీ ధాన్యం కొనుగోలు విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ముఖ్యమంత్రి వాళ్ళు రైతుల్ని ఉంటేనే దేశానికి ఎన్ని మొక్కలు ఉంటారు కాబట్టి ప్రపంచం ముందు పోద్దనే ఉద్దేశంతో నోట్లకు 4 ఏళ్ళు పోవాలంటే ఇలా రైతే కాబట్టి అలాంటి రైతుని ఎంత అయినా తన ఎంత చేసినా తక్కువైన ఉద్దేశంతో ఆ గౌరవ ముఖ్యమంత్రి వారి గారు ఇలా చేయడం జరుగుతుంది. ఇది కూడా జాప్యం జరిగిందంటే 2 సార్లు కరోనా వచ్చిన కారణంగా ఈ 100 రూపాయలు రుణమాఫీ అనేది కొంచెం జాప్యం జరిగింది. అయినా సరే రైతులు కూడా పిలిచినందుకు నేను రైతు బిడ్డగా చాలా సంతోషంగా ఉంది. మళ్ళా ఇలాంటి ముఖ్యమంత్రిని మనం కోరుకుంటేనే రైతు రాజ్యం వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా సుఖశాంతాలు ఉండాలంటే ఇలాంటి బీఆర్ఎస్ పార్టీని మనం గెలిపించుకొని మళ్ళా ముఖ్యమంత్రిని కేసీఆర్ గారిని చేసుకుంటే మనం నిరంతరంగా జీవించవచ్చు అనేది తెలియజేస్తున్నాం.